రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఉపాధి కోసం ఎడారి దేశంపై 4 రాళ్లు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుందాము అనుకున్న యువకుడి ఆశలు నిరాశలుగా మిగిలాయి. గల్ఫ్ దేశంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబంతో సంతోషంగా ఉన్న యువకుడిని కిడ్నీల వ్యాధి అతని తలరాతను తలకిందులు చేసిన ఘటన చందుర్ది గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి గణేష్ అనే యువకుడు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం చేతిలో చిల్లి గవ్వలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉపాధి కోసం ఇరాక్ దేశం వెళ్లిన గణేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కంటి చూపు కిడ్నీల సమస్య రావడంతో ఇరాక్ దేశంలోనే అక్కడి ఆసుపత్రిలో లక్షలు ఖర్చు చేసి చికిత్స తీసుకున్న గణేష్కు నయం కాకపోవడంతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. ఇండియాకు వచ్చిన గణేష్ వివిధ హాస్పిటల్స్కు తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాడు. ఆర్థిక పరిస్థితి బాగలేక మెరుగైన వైద్యానికి డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్న గణేష్ కుటుంబ పరిస్థితిని చూసిన చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం గణేష్ ను పరామర్శించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. అప్పటి చందుర్తి సీనియర్ క్రికెట్ జట్టులో గణేష్ క్రికెట్ ఆటగాడిగా ఎన్నో సేవలు అందించాడని, చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ కు అన్ని విధాలుగా ఆదుకుంటామని అజీం తెలిపారు. మాజీ క్రీడాకారులు గణేష్ కు అండగా ఉండి మెరుగైన వైద్యానికి సహాయం అందించే విధంగా కృషి చేస్తామని, గణేష్ వైద్యానికి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరారు. చందుర్తి మండల కేంద్రం చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు గణేష్ మరి మాతో పాటు చిన్నప్పుడు క్రికెట్ మా జట్టులో క్రికెట్ ప్లేయర్గా ఉండే, మరి ఈరోజు గణేష్ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మరి ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళి చాలా రోజులు అక్కడ కుటుంబాన్ని పోషించుకొని అనారోగ్య సమస్యతో ఇండియాకు వచ్చిండు. ఇండియాకు వచ్చిన తర్వాత 2 కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది, అలాగే కంటి సమస్య ఉంది. ప్రస్తుతానికి గణేష్ ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. గణేష్కు ఒక కూతురు, ఒక కుమారుడు. మరి రెక్కాడితే డొక్కాడని ఒక కుటుంబంలో జన్మించిన గణేష్ మరి చిన్నప్పటి నుంచి కష్టజీవి. తన కుల వృత్తి అయిన మంగళ్ షాప్ను నిర్వహించుకుంటూ చిన్నప్పుడు మంచి ఆడుతూ పాడుతూ ఉండు. తర్వాత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు ఇరాక్ దేశం 10 సంవత్సరాలు ఉండు. అక్కడ మరి సమస్యతో, అనారోగ్య సమస్యతో ఇండియాకు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చికిత్సించుకుంటే కిడ్నీల వ్యాధి, 2 కిడ్నీల ప్రాబ్లం ఉన్నాయని తెలిసింది. మరి చాలా ఇప్పటికే దగ్గర ఒక 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకుని అప్పుల పాలైండు. మరి గణేష్ మాతో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎంతగానో మా అందరితో కష్టపడుకుంటూ కూడా మా దగ్గరకు వచ్చి క్రికెట్ ఆడేవాడు. అలాంటి గణేష్ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మేము తెలుసుకొని వచ్చి గణేష్ను పరామర్శించి గణేష్ను ఖచ్చితంగా మా చందుర్తి క్రీడాకారుల తరఫున, మా మిత్రుల తరఫున ఖచ్చితంగా మేము గణేష్ను ఆదుకుంటాం, గణేష్ కుటుంబానికి చేతనిస్తాం. ఖచ్చితంగా గణేష్కు మెరుగైన వైద్యానికి మా వంతుగా మేము సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ ఈ యొక్క గణేష్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని గణేష్ను ఆదుకోవాలని కోరుతున్నాం. గణేష్కు ఎవరైనా సహాయ సహకారాలు అందించి ఆ యొక్క గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చందుర్తి గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు గణేష్. నేను చందుర్తిలో అందరి పని చేసుకుని బ్రతికడం కొన్ని కష్టాల కోసం నేను గల్ఫ్ దేశం వెళ్ళాను. అక్కడ 10 సంవత్సరాలు కష్టపడ్డాను. అక్కడ అనారోగ్య సమస్యతో ఇండియాకు తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత కంటి సమస్య బాగా ఇబ్బంది అయింది. దానివల్ల తర్వాత కిడ్నీలకు ఆటుకుల సమస్య వచ్చింది. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటివరకు 10 సంవత్సరాలు
డబ్బు ఖర్చు అయింది. రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామంటే కూడా నా దగ్గర డబ్బు లేని పరిస్థితిలో ఉన్నది. కొంచెం దాతలు మీరు ముందుకు వచ్చి నన్ను దాతలిసి నన్ను కొంచెం మీరు కాపాడాలని ప్రభుత్వాన్ని, అలాగే మా స్నేహితులను, అలాగే నా తోటి కిందకారులను అందరినీ ధన్యవాదాలు పాదాలందరూ చేసుకుంటూ నేను కోరుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, హార్ట్ సమస్య వల్ల చాలా ఇబ్బందిగా అవుతున్నది. దయచేసి నా నాన్న దయచేసి మీరు ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను.